అకాల మృతి పట్ల మెడికల్ మండల ప్రస్తుత బాధ్యతలో నివాళులర్పించి మౌనం పాటించడం జరిగింది. సురేష్ మృతి భగంతరం తీవ్రం లోటు తోటి సీనియర్ పాత్రికడే అయినప్పటికీ కూడా తన వయసు తేడా లేకుండా చిన్న జూనియర్లతో కూడా కొంత సన్నిహితం కలిసిమెలిసి ఉండేవాడు. తనతో నాకు సంబంధం ఏదైనా వార్తల విషయంలోకి వచ్చినా ఏదైనప్పటికీ కూడా సహాయ సహకారం అందించేవాడు. చాలా మంచి మిత్రుడిని కోల్పోయేవాడిని చాలా బాధకరంగా ఉంది. ఆయన ఆత్మశాంతి చేకూడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు చాలా దురదృష్టకరంగా భావిస్తూ మరి ప్రజలకు ప్రభుత్వానికి రథసారథిగా వ్యవహరిస్తున్న పత్రికలు పనిచేస్తున్న మా మిత్రుడు మల్ల సురేష్ మొన్న రాత్రి హఠాత్తు మరణ చెందడం మాకు చాలా దిగ్బాంతి వ్యక్తం చేసింది. మరి మాకు ఒక విధంగా విషయాల్లో షేర్ చేసుకుంటూ మరి ప్రతినిత్యం మాకు కమ్యూనికేషన్లో ఉంటూ ఉండేవాడు. మాకు చాలా దురదృష్టకరంగా భావిస్తూ మరి ఆయన ఆత్మకు శాంతి కూడా ధైర్యాన్ని ఇవ్వాల్సింది ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి పిల్లలకి మరి వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఆయనతో ఉండాలి ఆ భగవంతుని ఆశిస్తూ మరి సురేష్ అన్న మన అందరికీ తెలుసు మరి ఒక 15-20 సంవత్సరాలు పత్రికా రంగంలో ప్రజలకు ప్రభుత్వానికి గతసారిగా ఉంటూ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన సురేష్ అన్న ఇలా ఈ మృతి చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మండల ప్రజలు కూడా చాలామంది నిన్న అంత్యక్రియలో పాల్గొన్నారు. ప్రముఖులు అందరూ రావడం జరిగింది. మరి చాలామంది వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మరి అందరినీ మండల ప్రజల్ని అందరినీ కోరుతూ అలాగే రాజకీయ నాయకులు కూడా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ మరి ఆయన 15-20 సంవత్సరాలు
సంవత్సరం నుంచి పత్రిక రంగంలో చేస్తున్నారు కాబట్టి సాక్షిలో చేస్తున్నారు. సాక్షి యంత్రాంగం కూడా వాళ్ళ కరీంనగర్ చీఫ్ బ్యూరో కావచ్చు, వాళ్ళ స్టేట్ వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళ కుటుంబానికి అండగా నిలాలని మా పాత్రికేయ వేడుకలు గురించి బాధేయపడుతున్నాం. మరి తను ఇంకా మంచికి మారు పేరు, అవినీతికి ఎక్కడ చోటు ఇవ్వకుండా ప్రజలకు ప్రభుత్వానికి రథసారిగా వ్యవహరిస్తూ చాలామంది జీవితాల్లో వెలుగునిచ్చిన సురేష్ అన్న, ఇలా మేము ఇక్కడ రోడ్డు మీద వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే ఒక వ్యక్తిని సమాజానికి పరిచయం చేసిన వ్యక్తి కోలుకోవడం నిజంగా విశ్వాసం వ్యక్తం చేసి అసలు శారీరకంగా ఆయన మా మధ్యలో లేకుండా లేకపోవచ్చు కానీ మా మనసులో స్థిరస్థాయిగా గుండెల్లో మా అందరి గుండెల్లో ఉండడని భావిస్తూ మరి ఆయన ఆత్మకు భగవంతు ప్రార్థన చేసుకోవాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులను కూడా ఆయనతో ఉంచాలని కోరుకుంటూ అందరూ మరి వారి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సింది అందరికీ కోరుతున్నాను. జోహార్ సురేష్ అన్న. జోహార్ 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 సురేష్ అన్న. జోహార్ జోహార్.